ఏం పేరు అన్న? నా పేరు నాగేందర్. ఇక్కడ నుంచి? ఇక్కడే మహీంద్ర టౌన్ మహీంద్ర లోకల్. ఇట్లా అందన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, 3 నెలలు 4 నెలలుగా వస్తూ ఉంది, 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేసిన వాళ్ళు ఎట్లా చూస్తా కాంగ్రెస్ గవర్నమెంట్? ఇక్కడైతే అందరు తెలిసిన విషయమే, వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పి అందులో 480 హామీలతో అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలో రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మాత్రమే వాళ్ళు చేసిన ఒక ఫ్రీ పాస్ తప్పితే వేరే గ్యారెంటీలు అయితే ఇవి అమల్లోకి రాలేదు. అందరూ అదే ఆలోచిస్తారు, ఆడవాళ్ళు కూడా 2500 పెన్షన్ ఇస్తామని చెప్పి కొట్టేసామంటున్నారు. రైతులేమి, రైతు బంధు అనేది 10,000 చూరు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 15,000 ఇస్తామంటే అట్లా నమ్మి ఓటేస్తున్నాను అదే అంటున్నారు. ఇంకా నేను గెలవంగానే 9వ తారీఖు నాడు అప్పుడు 100,000 రూపాయలు మార్పు చేస్తే మేము 2 లక్షలు మార్పు చేస్తాము చెప్పించుకోరు, మేము గెలవంగానే మార్పు చేస్తానన్నాడు. అది కూడా రాలేదు. అట్లా కూడా రైతులు కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారు. వాటర్ విషయంలో కూడా చాలా ఇదిగా ఉంది. వాటర్ మన సాగునీటి గురించి కానీ అదేవిధంగా తాగునీటి కూడా జర ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. కరెంటు కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తానికైతే జనాలు కూడా కొంతవరకు ఇంకా చాలా వరకు వాళ్ళ మీద కొద్దిగా వ్యతిరేకత అయితే వస్తుంది. అంటే దేవుని సాక్షిగా రుణమాఫీ 15 ఆగస్టు వరకు చేస్తాం, వచ్చే కోతల్లో 500 బోనస్ ఇస్తాం అని చెప్పి చెప్తాను, నమ్ముతున్నారు ప్రజలు? ఇప్పుడు అన్నట్టు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోతే మేము 15 ఆగస్టులోపు 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, వాళ్ళకు రైతుల వాళ్ళకి ఇచ్చి 500 బోనస్ ఇస్తాము, ఆ బోనస్ కూడా ఇస్తాము. కానీ వీళ్ళేమను ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇట్లే చెప్పి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు, ఏవి అమలు చేయలేదు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా ఆ మాట ఈ మాట చెప్పి మేము గెలిచినాకి ఇస్తాము అంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ముందు ఇవాళ అనుకున్నది ముందు చేసిన తర్వాత చేస్తేనే ప్రజలు నమ్ముతారు. కానీ ఇట్లా దాటవేసుడు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి జనాలకు అయితే కొద్దిగా నమ్మే పరిస్థితులు లేదు. మీద నమ్మకలేకుండా దేవుని సాక్షి పెడుతున్నాను. అంటే ఇప్పుడు రేపు అయితే మహబూబ్నగర్ కి కేసీఆర్ ప్రచార యాత్రకు వస్తా ఉన్నారు, సో ఎట్లా చూస్తారు మీ మహబూబ్నగర్ నుంచి? మహబూబ్నగర్ నుంచి అంటే మేము నిన్ననే మిర్యాలగూడది కూడా చూసినాము, ఆ సూర్యాపేటది. సూర్యాపేట చూస్తారంటే చాలా మంది రావడం జరిగింది, అందరం టీవీలో ముందు చూసినాము. మొన్న కేసీఆర్ గారి TV9 దానిలో దానిలో కూడా చూసినాము. చాలా మంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు కన్నా బస్సు యాత్ర ప్రారంభిస్తే చాలా మట్టుకు కూడా రెవల్యూషన్ రావచ్చు ప్రజల్లో. బీఆర్ఎస్ వైపు చాలా మంది కూడా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకా కేసీఆర్ గారు బస్సు యాత్ర వస్తే మాత్రము బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. మైనార్లో కూడా పర్యటనకు వస్తే మాత్రం చాలా మంది రైతులు ఇట్లా పథకాల గురించి ఆశ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అవకాశాలు అయితే ఉన్నాయనిపిస్తుంది. అంటే మీ ఉమ్మడి మహబూబ్నగర్ పాలమూరు బిడ్డ ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, అవును, అంటే ప్రత్యేకంగా అంటే మీకు ఒక గర్వకారం అని చెప్పుకోవచ్చా? ఎట్లా చేస్తున్నారు పాలన రేవంత్ రెడ్డి గారు పాలన? మహాకైతే పాలమూరు బిడ్డ అనే చెప్తానే వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మామూలు అయితేనంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోదల పథకం ఎత్తి కింద దానికి మేము కరువైన ప్రాజెక్టు కానీ అవి కానీ చేసినాము కొన్ని కొన్ని విషయాలు మొన్న. ఈ కరువైన కూడా నీళ్లు రావడానికి కేసీఆర్ గారు ట్రయల్ రన్ ఓపెన్ చేసిపోయిండు. ఇప్పుడు అవన్నీ పనులు కంప్లీట్ చేయకుండా మళ్ళీ ఏదో అంటున్నారు, ఏది మన కొడంగల్ ఎత్తిపోతల పథకం అంటున్నారు. ఇప్పుడు ఉండ వాళ్ళు ఎప్పుడైతే ఇంతకుముందుకు ఉండేవో సాగునీటి ప్రజలు దానిలో గురించి మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి జాతీయ హోదా రాలేదు, బీజేపీ వాళ్ళు వేయలేదు, దాని గురించి మాట్లాడి చేస్తే బాగుంటుంది అని రైతులు కూడా అంటున్నారు. ఇది కాకుండా మళ్ళీ కొత్త పథకం పెడతాడే దాన్ని ఇప్పుడు కరువైనది కంప్లీట్ చేసి దాని నుంచి నీళ్ళు చేస్తాం అక్కడ కొడంగల్కి అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందంటున్నారు. అది కాకుండా మళ్ళా ఇంకా కేసీఆర్ గారు చేసిన పథకాలను పక్కన పెట్టేసి కొత్త పథకాలు ఏం చేస్తానట్టు మాట్లాడుతున్నట్లు ఉంది అని ప్రజలు అయితే అనుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో రానున్న ఎన్నికలు? ఇంతవరకు అయితే కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళు జర ముందు ప్రచారం స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళైతే జర కనిపిస్తుండే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ మధ్యన బస్సు యాత్ర అనుకుంటూ ఉన్న బస్సు కేసీఆర్ గారు జర బయటకు వచ్చి కాళేశ్వరం పోయి సందర్శించి పొంగనే నీళ్లు వదలడం జరిగింది. వాళ్ళు ఆయన బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని పంటలు కూడా పరిశీలించడం జరిగింది, ఎండిన పొలాల పంటలకు వదలింది. అప్పటి నుంచి ప్రజల్లో ఏమవుతుందంటే కొద్దిగా బీఆర్ఎస్ వైపు కూడా మా నాయకుడు బయటికి వెళ్ళిండు, మా నాయకుడు వస్తేనే మీరు పనిచేస్తారా, ఆయన లేకపోతే మాకు నీళ్ళు వదలాలా, మాకు ఇవి ఏమి ఏరన్నట్లు ప్రజలు జర నమ్మకం ఏర్పడింది. అందుకే వీళ్ళకు మనకు కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పని భయం కూడా కొద్దిగా ఉంది, చాలా అనుకుంది. వచ్చిందంట భయం వచ్చింది.